హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనిత ఈ వీడియోలో వచ్చి మనం చిన్న సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో మనం మొత్తం క్లియర్గా నేర్చుకుందాం ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను చూడండి ఓపెన్ అనేది అటువైపు ఉంది ఇక్కడ మనకి మడత పెట్టింది ఉంది కదా అది వచ్చేసి మన ఫేస్ వైప్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ని తీసుకొని మనం కింద ఈ విధంగా ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ వాష్ చేసిన తర్వాత లైనింగ్ అనేది మనకి కొంచెం అటు ఇటు పోతుంది అందుకని ఇలా మనం స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి నడుం పట్టి ఉంటుంది కదా అక్కడ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది మనకి స్టిచ్చెస్లోకి యాడ్ ఒక హాఫ్ ఇంచ్ చేసుకొని థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా స్కేల్తో స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి తర్వాత మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా దీనికి వచ్చేసి నేను షోల్డర్ వచ్చి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనం రెండు మడతలు ఉంది కదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మరీ నేను టూ ఇంచెస్ పెడితే తక్కువగా అవుతుంది అందుకని త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను సేమ్ అలాగే కింద కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని స్కేల్తో మళ్ళీ ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ సైడ్ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మళ్ళీ ఒక వన్ ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టూ స్ట్రెయిట్ లైన్స్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజ్ కదా నెక్ అనేది డీప్గానే పెట్టుకుంటారు ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను డ్రాప్ షేప్ అయినా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇక్కడ పైన వచ్చేసి బోట్ నెక్ కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మధ్యలో వన్ ఇంచ్ దగ్గర మనకి బటన్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమ్ హోల్డ్ డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ తక్కువతో లేదా ఎగ్జాక్ట్గానే మాత్రమే తీసుకోవాలి నెక్ బ్లౌజ్కి ఇది మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ నడుము చుట్టుకొతా ఉంటుంది కదా దీన్ని అనేది తీసుకుంటున్నాను చూడండి ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలతో వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి చిన్న పట్టి వస్తుంది కదా దాని కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సైడ్ మనకి స్టిచెస్లోకి ఎక్స్ట్రాగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి కస్టమర్ అనేది క్లాత్ ఎక్కువగా వదలమన్నారు అందుకని ఎక్కువగా పెట్టేసుకున్నాను చూడండి ఆమ్ హోల్కి మనకి ఇక్కడ షేప్ అనేది కొంచెం లైట్గానే వస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా దీన్ని ఎగ్జాక్ట్ డ్రా చేసుకున్న దానిపైనే కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను మనకి బోట్ నెక్ బ్లౌజ్కి ఒక చిన్న టిప్ ఏంటంటే మనకి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమ్ హోల్ డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుతో తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ హోల్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనము దీంట్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి దీనికోసం క్లాత్ని నేను ఫోర్ ఫోల్డ్గా చేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే మనం ఏం కట్ చేసు కట్ చేసినా కూడా ఆన్ ఫోల్డ్ మన ఫేస్ వైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ పైకి కిందకున్న క్లాత్ అనేది ఫస్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీ మనకు ఎక్కువ తక్కువగా ఉంది కదా ఇంకా కొంచెం క్లాత్ అనేది తీసేస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను హ్యాండ్ రౌండ్ దగ్గర హ్యాండ్ లెంత్ ఆమ్ హోల్డ్ డౌన్ దగ్గర ఈ మూడు పాయింట్స్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటున్నాను హ్యాండ్ షేప్ని కూడా డ్రా చేసుకొని ఈ దాన్ని అనేది కూడా కట్ చేసుకుంటున్నాను సైడ్ మనకి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా తీసేసుకోవాలి తీసుకొని మన ఇక్కడ ఫ్రంట్ వైప్ అనేది లోతులు తీసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజెస్కి లోతులు అనేది చాలా తక్కువగానే పడుతుంది మనకి ఇడ మిడ్ పాయింట్ దగ్గర చిన్న స్లిట్ పెట్టేసుకొని ఒక చిన్న లైన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫ్రంట్ వైప్ అని ఒక చిన్న బండ గుర్తులాగా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చి ఈ బోట్ నెక్ బ్లౌజ్కి నేను ఫ్రంట్కి ఓపెన్ అనేది పెడుతున్నాను మనకి క్లాత్ ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి కింద వచ్చేసి క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని సైడ్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ అది ఎలా ఉందో అలానే మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువగా ఎందుకంటే మనకి ఫ్రంట్ డాట్ అనేది పెద్దగా ఉంటుంది అందుకని మనం సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకోవాలి చూడండి అన్ని వైపులా కూడా మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ వైప్కి ఆమ్ హోల్డ్ లోత్ అనేది తీసుకుంటాం కదా ఇది ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఈ లైన్ అనేది కొంచెం క్రాస్ వచ్చింది స్ట్రేట్గా డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇది మన నెక్ని పెట్టుకునే సైజుని బట్టి మనం దీన్ని తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం నెక్ అనేది షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కింద మనకి క్రాస్ షేప్ కూడా గీసేసుకోవాలి నేను గీసుకోకుండా డైరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్రతి పాయింట్ కూడా కరెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి చూడండి సైడ్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఎప్పుడు లాగకుండా మనకి ఈజీగా మూవ్ అయ్యేటట్టు మాత్రమే కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ని కూడా మనకి లాగినట్టు పట్టేసినట్టుగా మనం కట్ చేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది అటు ఇటు అవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను కదా నెక్ అనేది మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది అందుకని ఇంకొక హాఫ్ ఇంచెక్తో నేను కిందకి కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం చూడండి క్రాస్ బెల్ట్ క్లో కోసం నేను ఈ క్లాత్ను అనేది తీసుకుంటున్నాను మనకి ఈ క్లాత్ను అనేది ఈక్వల్గా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి టూ ఇంచెస్ అనేది విడుతుంది ఇక్కడ క్రాస్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ విధంగా సైడ్ క్లాత్ని రిమూవ్ చేసుకొని మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి పూర్తిగా లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే మనకి లైనింగ్ క్లాత్ మాత్రమే ఎగ్జాక్ట్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది కొంచెం అన్ని వైపులా కూడా ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాతోనే కట్ చేసుకోవాలి చూడండి ఇది ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని చూడండి నే నేనైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతోనే కట్ చేసుకుంటున్నాను నేను మెయిన్ క్లాత్ని ఎప్పుడైనా రఫ్గానే కట్ చేసుకుంటాను లైనింగ్ క్లాత్ని మాత్రమే ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటాను చూడండి నా ఫేస్ వైప్ అనేది ఆన్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని దీనిపైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను చూడండి దీన్ని ఏది అబ్జర్వ్ చేసినా కూడా నా వీడియో మొత్తంలో ప్రతి క్లాత్ కూడా నేను మెయిన్ క్లాత్ని రఫ్గానే కట్ చేసుకుంటాను లేదు అంటే అన్ని వైపులా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యింది కదా ఇప్పుడు మనకి ఈ డిజైన్ బట్టి కూడా నేను కట్ చేసుకుంటాను చూడండి ఇది బూటీ డిజైన్ లాగా వచ్చింది కదా డ్రాప్ షేప్ లాగా డిజైన్ అనేది ఉల్టా రాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం క్లాత్ కట్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే మనం క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ చేస్తే నేను ప్రతి డౌట్ని క్లియర్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్